బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. సాక్షి టీంకి చెందిన ప్రవీణ్ పగడాల అనుచరుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద మరియు ఖురాన్ మీద కొన్ని నిందలు వేశాడు. దాని గురించి మీరు నాకు కొంచెం వివరణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఖురాన్ సూరా అన్నిసా ఆయత్ 4:24 నుంచి కొన్ని వాక్యాలను వక్రీకరించాడు నా అభిప్రాయం. దీని గురించి కూడా ప్రజలకు కొంచెం వివరణ ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆయత్తు గురించి, ఈ 4వ సూరా సూరా నిసా 22 నుండి 24 ఆయత్తులు కనుక మనం పరిశీలించినట్లయితే, సోదరుడు ప్రవీణ్ పగడాల గారు ఇచ్చినటువంటి ట్రైనింగు, లేకపోతే సాతాను అతని కళ్ళకు అతని బుర్రకు చెద పట్టించింది ఏంటో నాకు అర్థం అవడం లేదు. బానిసలను అంటే బానిసలను వారి భర్తల ముందే సెక్స్ చేశారు అనేటువంటి విషయం అనేది అపవాదు వేశాడండి. మనం అతను పెట్టినటువంటి ఏదైతే కొన్ని హదీస్ పెట్టాడు ఇంగ్లీష్లో పెట్టాడు. ఎంతగా వక్రీకరణ చేశాడంటే తనకు ఇంగ్లీష్ వచ్చో రాదు అనేది కూడా నాకు అక్కడ అనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఆ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను సోదరులారా. సూరే 4:24 అండి, ఇది నిసా సూరా 22 నుంచి చదివితే, భర్త గల స్త్రీలు మీ కొరకు నిషేధించబడ్డారు, అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. ఇక్కడ దీనికి వివరణ ఇస్తూ ఏమైందంటే, అసలు ఆ విషయం ఏంటంటే, హునైన్ యుద్ధానికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవతాస్ వైపు పంపారు, ఇది ఈ హదీస్ని ఎవరు చెప్తున్నారంటే అబూ సయీద్ ఖద్రి రజియన్హా కథనం. ఇది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా వచ్చినటువంటి హదీస్ ఏంటంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఈ ఆయత అక్కడ అవతరించిన తీరు తెలియని విషయం గురించి చెప్తున్నారు. ఏంటంటే, భర్త గల స్త్రీలు మీ కొరకు నిషేధించబడ్డారు, అయితే మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు అనేటువంటి వాక్యాన్ని వివరణ ఇస్తూ ఇస్తే ఏమన్నారంటే, యుద్ధరంగంలో మనం ముందుకి సబ్జెక్టులకు వెళ్ళిన తర్వాత పూర్తి మనకు సబ్జెక్ట్ తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడో వేరే చోటకు వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి కోటలను పడగొట్టి అక్కడ యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో స్త్రీలను చెరపట్టుకు తీసుకురమ్మని లేదండి. ఎవరైతే యుద్ధంలోకి వస్తారో, యుద్ధంలో నీళ్లు అందించడానికి వస్తారో స్త్రీలు, ఎవరైతే నీళ్లు కట్లు కట్టడానికి, యుద్ధంలో గాయపడిన వారికి కట్లు కట్టడానికి కొంతమంది స్త్రీలు కూడా వెళతారు, ఆ స్త్రీలు మీకు బానిసలుగా దొరికినట్లయితే, ఒకవేళ మీకు పురుషుడు, ఒకవేళ భర్త ఉన్నా, ఒకవేళ మీకు అతను ఆ స్త్రీ బానిస దొరికితే అక్కడ మీరు వివాహం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దాని గురించి ఆయత వెళ్ళవాడడం జరిగిందండి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదకి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఆయతను ఇక్కడ వివరించడం జరిగింది. ఇది 4వ సూరా 24వ ఆయతలు అంటే. అయితే సోదరుడు ఇంతగా విపరీతమైనటువంటి మనసుతో వక్రీకరించాడు అనేది హదీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను చూపించేదండి మిస్కాతుల్ మసాబీ పుస్తకం, మీరు చూడవచ్చు 2వ సంపుటంలో ఉన్నటువంటిది. ఇది మీరు చూస్తే మీకు ఈ హదీస్ అతను ఇంగ్లీష్లో పెట్టింది, మీకు తెలుగులో దొరుకుతుంది. హదీస్ దృఢం అండి, ఇది ముస్లిం సహీ ముస్లిం అండి. ఇది మీరు పేజ్ నెంబర్ 1059 వివాహ పుస్తకం అనే చోట ఉంటుంది. 2వ పుస్తకం మిస్కాతుల్ మసాది అండి, 1059 3170 హదీస్. అబూ సయీద్ ఖద్రి రజియన్ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ యుద్ధానికి ఒక సైన్యాన్ని అవతాస్ వైపు పంపారు. ఆ సైన్యం శత్రువులను ఓడించి చాలామందిని పట్టుకున్నారు. వారిని బానిసలుగా బానిసరాలుగా తీసుకుని వచ్చి యుద్ధవీరుల మధ్య పంచిపెట్టారు. కొందరి ఒంతులో బానిసరాళ్ళు వచ్చారు. వారి అవిశ్వాసి భర్తలు ఉండగా వారితో సంభోగం చేయటానికి వారి యజమానులు అయిష్టం చూపారు. అయితే వారి అసహించుకోవడం దూరం చేయడానికి అల్లాహుతాలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆయత గురించి మనం చూస్తే, మా ములాఖత్ ఐ మానుకుం అనేటువంటిది చెప్పబడిందండి. చెప్పండి, వక్రీకరించాడు అక్కడ మూల భాషలో వాడిన పదం మీరు మాకు వివరిస్తున్నారు. మా ములాఖత్ ఐ మానుకుం అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు చూస్తే
భర్తలో ఉన్న స్త్రీలు మీకు నిషిద్ధం, అయితే మీ చేతిలోనికి వచ్చిన వారు తప్ప అనేది ఇక్కడ చెబుతూ నాలుగో సూరాలోని అల్లా తాలా ఈ ఆదేశాలను మీకు తెలియపరుస్తున్నాడు. అంటే ఈ బానిసరాళ్ళు ఒక గడువు ముగిసిన తర్వాత, అంటే బహిష్టు గడిచిన తర్వాత తమ యజమానులకు ధర్మ సమ్మతం అయిపోతారు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అయితే ఇక్కడ సోదరుడు ఏం చేశారంటే తమ భర్తలు ఎదురకుండానే సెక్స్ చేసేసారనేది, అది వెచ్చలవిడితనం మాటలు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఖురాన్లో అల్లా అవతరింపజేసినటువంటి బానిస స్త్రీలు ఏ విధంగా చూసుకోవాలి, లేకపోతే బైబిల్లో మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు బానిసల్ని ఏ విధంగా చూడాలనేటువంటిది మనకి హదీసుల్లో నుండి ఖురాన్లో నుండి నేను మీకు చెప్పదలుచుకున్నాను సోదరులారు. అదే సూరా అండి, సూర్య బక్రా అంటే రెండో సూరా అండి. 221 ఆయతులో అల్లా తాలా ఈ విధంగా చెప్తున్నాడండి, అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు, అంటే విశ్వాసులు కానంత వరకు, అంటే ఒకే దైవాన్ని అల్లాహ్ను ఆరాధించకుండా ఉన్నటువంటి స్వతంత్ర స్త్రీలు, అంటే స్వతంత్ర స్త్రీలు అంటే ఆ మదీనాలో కానీ మక్కాలో ఉన్నటువంటి వారు ఎవరైనా స్వతంత్ర స్త్రీలు ఉన్నారనుకోండి, వారిని వివాహం ఆడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీకి మీ ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించి ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు. చూసారా అల్లా తాలా ఎంత స్పష్టమైనటువంటి ఖురాన్ ఆయతులను ఇస్తున్నాడు. అర్జున్ చెప్పినటువంటి ఆయతుల్ని, ఈ ఆయతులు చెప్పినటువంటి అబద్ధాలను ఈ ఒక్క ఆయతతో అల్లా కొట్టిపారేయించండి. ఎందుకంటే వీళ్ళకి అబద్ధాలతోనే పుట్టారా అనేది అనిపిస్తుంది. ఒక్కసారి సోదరులారా, క్రైస్తవ సోదరులారా, మీరు ఒక్కసారి మనసు పెట్టి 221 ఆయతం చూడండి. ఎందుకంటే విశ్వాసి అవిశ్వాసురాలైనటువంటి స్వతంత్ర స్త్రీని చేసుకోవద్దు అన్నటువంటి, మీకు ఎంత నచ్చినా ఎంత అందగత్తైనా సుమా సరైనా మీరు చేసుకోవద్దు. ఎవరిని చేసుకోమంటున్నాడు? దేవుడు ఒక్కడే అనేటువంటిది చెప్పి, అంటే దేవుడు ఒక్కడు, అంతిమ ఋషీశ్వరుడైనటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వేసినటువంటి మార్గంలో మేము నడుస్తామనేటువంటి మార్గంలో ఎవరైతే బానిస స్త్రీలు ఉన్నారో వారిని వివాహం చేసుకోండి. ఎంత ఉత్తమం అంటే అత్యుత్తమము. ఆమె కన్నా నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించి ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. చూసారా ఎంత చక్కనటువంటి మాటలు ఉన్నాయో చూడండి. ఇంకా నేను మీకు ఇంకా ఎదురు వాక్యాలు చెప్తానండి. షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించినంత వరకు మీరు మీ స్త్రీలను వారిని వివాహం బంధంలో ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయము. అంటే ఇక్కడ చూడండి, బానిస పురుషుడు కూడా స్వతంత్ర స్త్రీ అయినటువంటి ముస్లిం, అంటే స్వతంత్ర స్త్రీ అయినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి కురేష్ కానీ లేకపోతే వేరు వేరు తెగల్లో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గొప్ప తెగలకు చెందినటువంటి స్వతంత్ర స్త్రీలని ఏమంటున్నారంటే బానిస పురుషులను చేసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు కాబట్టి మీ కుటుంబం చక్కగా సాఫీగా సాగుతుంది అనేటువంటిది అల్లా తాలా ఇక్కడ సెలవివ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ జాతి నిమ్నతా భావాన్ని, జాతి యొక్క ఆ చెడు భావాన్ని తొలగించి ప్రపంచాన్నంతటిని సమైక్యంగా చేయాలనేటువంటి అల్లా, అంటే యూనివర్సల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే బానిస లేడు అనేటువంటి భవిష్యత్తులో సృష్టిందాం అనుకునేటువంటి ఈ యొక్క ఖురాన్ ఆయతుల లక్ష్యం ఈరోజు ఇస్లాంలో నెరవేరుతుందండి. నల్లవాణిపై తెల్లవానికి అధికారం లేదు, తెల్లవాణిపై నల్లవానికి అధికారం లేదనేటువంటి మహమ్మద్ సలాసన్ వారి హదీసు ఈ యొక్క వాక్యాలు ఖురాన్ వాక్యాల్లో మీకు 221 ఆయతుల్లో నెరవేరుతుందండి. అయితే ఇప్పటి వరకు మనం ఖురాన్ ఆయతుల గురించి చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఆ హదీసుల గురించి మనం కొద్దిగా వీటి గురించి మనం చూద్దామండి. అసలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమేం చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ముస్నద్ అహ్మద్ 22368 హదీస్ అండి. ప్రార్థనాలయాలను నాశనం చేయరాదు, అది క్రైస్తవులదైనా ముస్లింలదైనా ఎవరిదైనా కూడా, అంటే క్రైస్తవులదాన్ని ముఖ్యంగా చెప్పుకుంటూ అప్పుడు ముస్లింద్ అహ్మద్లో చెప్పినటువంటి హదీస్ అండి ఇది, మహమ్మద్ సలాసన్ వారిది. ప్రార్థనాలయాలను నాశనం చేయరాదు అనేటువంటి విషయాన్ని మహమ్మద్ సలాసన్ వారు చెప్పారండి. యుద్ధ నియమాలు, యుద్ధ నియమాలు, యుద్ధ నియమ, అంటే మన ప్రియ ప్రవక్త
ప్రపంచ ప్రజలందరికీ ప్రియ ప్రవక్త అనేటువంటి విషయం రావాలనేటువంటి విషయం చెప్తున్నానండి. అయితే ఇంకోటి ఏంటంటే, మళ్ళీ యుద్ధ నియమాల్లో రాజనీతి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే మనం యుద్ధానికి వెళతామో అక్కడ భవనాలను ధ్వంసం చేయరాదండి. ఇది కూడా ముస్నద్ అహ్మద్ 22368 హదీస్ అండి. తర్వాత యుద్ధ నీతులు అనేటువంటి ఇంకో హదీస్ అండి, ముస్నద్ అహ్మద్ 22368 హదీస్ అండి. చెట్లను నరకరాదు, ఎందుకంటే పచ్చని చెట్లు ఉన్న దాన్ని పాడు చేయకూడదు అనేటువంటిది మొహమ్మద్ సలాసన్ వారి యొక్క చిన్నప్పటి నుంచి చెప్పారండి. తర్వాత అండి, సహీ ముస్లిం 4421 హదీసులు ఏముందంటే, పిల్లలను చంపరాదు, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు పిల్లలను చంపరాదండి. తర్వాత ఏం చెప్పారండి, సహీ బుఖారి 4372 సహీ ముస్లిం 1764 లొంగిపోయిన వారిని హతమార్చరాదు. ఎవరైతే లొంగిపోయారు యుద్ధానికి వచ్చి మేము లొంగిపోయాము అన్నారనుకోండి, చంపొద్దు అనేటువంటిది ఖురాన్లో ఆయతుందండి అనేటువంటిది మనం ఇక్కడ కూడా చూడొచ్చండి. మరలా ఇంకోటి ఏంటంటే, సహీ ముస్లిం అండి, యుద్ధ నియమాలు ఏవని చెప్తున్నాను, మృతుల అవయవాలను ఛేదించరాదండి. ఇది సహీ ముస్లిం 4421 హదీస్ అండి. స్త్రీలను హతమార్చరాదు, స్త్రీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హతమార్చరాదండి. సహీ బుఖారి 3015 హదీస్ అండి. శిశువులను హతమార్చరాదు, సహీ ముస్లిం 4421 అండి. ఖైదీలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అంటే బానిసలైనటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సహీ బుఖారి 4372 సహీ ముస్లిం 1764. రోగులను హతమార్చరాదు, బైహకి 1709. వృద్ధులను హతమార్చరాదు, ముస్నద్ అహ్మద్ 22368. దైవ ధ్యానంలో ఉన్న వారిని హతమార్చరాదు, సునన్ అల్ కబీర్ 9:90 అండి. ఎల్లప్పుడూ మాట మీద నిలకడగా ఉండవారిను. ఇలాగా చెప్పుకుంటూ వచ్చి ఈ వ్యక్తి ఇంకా మనకి ఇలా చెప్పుకుంటూ వచ్చి ఏమని చెప్పారంటే అండి, మొహమ్మద్ సలాసన్ వారు మనం ఖురాన్లో ఆయతులు కనుక మనం చూస్తే, తినడానికి మాత్రమే జంతువులను జుబహ చేయాలనేటువంటి విషయం కూడా చెప్పారండి. ఇది ముస్నద్ అహ్మద్ 22368 హదీస్లో చెప్పారండి. చెప్తూ ఖురాన్ ఆయతను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే సత్యం అసత్యం ప్రస్ఫుటం చేయబడ్డాయి, ధర్మం విషయంలో బలవంతులేదు. అల్హమ్దుల్లా, చాలా చక్కగా ఖురాన్ అండి హదీస్ నుండి కొన్ని వాక్యాలు చూపించి మాకు చాలా చక్కగా సమాధానం చెప్పారండి. అలాగే బైబిల్ నుండి కూడా యహోవాదేవుడు బైబిల్ నుండి ఏం చెప్తున్నారని కూడా కొన్ని వాక్యాల ద్వారా మాకు మీరు రుజువు చేయండి. అలాగే సార్, తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఈ వాక్యాలుగా మనం పరస్పరం క్రైస్తవులు ముస్లింలు వారు బైబిల్ నమ్ముతున్నారు, మనం ఖురాన్ నమ్ముతున్నాం, హదీసులు నమ్ముతున్నాం, కాబట్టి వీటి మీద మనం చర్చించుకోవడం ఎంతమైనటువంటి ఉత్తమం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, వారిని డిబేట్కి పిలిచినప్పుడు రావడం లేదు, సాక్షి సోదరులు రావడం లేదు, మన అర్జున్ సోదరుడు కూడా రావడం లేదు, మిగతా వాళ్ళు కూడా రావడం లేదు. మొన్న ఖమ్మంలో డిబేట్కి అన్నప్పుడు రమ్మన్నప్పుడు వాళ్ళు కాగితాలు రాసుకోవడానికి వచ్చింది, అది మనకందరికీ తెలిసిన విషయం, వెళ్ళిపోవడం జరిగిన విషయం అది. అయితే ఇప్పుడు నేను బైబిల్లోకి వెళ్ళబోతున్నాను. అసలు యెహోవా మోషేకి ఏమైనా సెలవిచ్చాడు, ధర్మశాస్త్రానికి ఏమైనా సెలవిచ్చాడు అనేటువంటిది నేను పరిశీలిద్దాం. నేను సంఖ్యాకాండం 31:15 విషయం, 31:15 వాక్యాన్ని పరిశీలిస్తే, అక్కడ ఉన్నటువంటి రాజనీతిని కనుక మీరు పరిశీలించినట్లయితే అండి, అక్కడ ఒక దేశం మీద యుద్ధానికి వెళతారండి. ఆ దేశం గురించి ఏంటంటే, బిలాము అనేటువంటి వాడు మోయాబీయుల గురించి చెప్తున్నటువంటి అక్కడ సందర్భం అండి. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కొంతమందిని తీసుకురావడానికి సిద్ధపడతారండి. అప్పుడు మోషే చెప్తున్నటువంటి వాక్యం అనమాట అండి, సంఖ్యాకాండం 31:15 అండి. మోషే వారితో, మీరు ఆడువారిని అందరినీ బ్రతుకనిచ్చితరా, 31:17, మీరు పిల్లల్లో ప్రతి మగవాణిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. అంటే ప్రతి పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి అనే విషయం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మోషే యెహోవా ద్వారా చెప్తున్నటువంటి వాక్కులు, ఈ వాక్కులు ఏంటంటే, ఏమంటున్నాడంటే, పురుష సంయోగం ఎరిగిన మీరు పిల్లల్లో ప్రతి మగవాణ్ణి, అంటే చిన్నపిల్లలను చంపండి అనేటువంటి విషయం చెప్తున్నాడు. మనం ఇందాక ముస్నద్ అహ్మద్లో చూసినట్లయితే పిల్లల్ని చంపకూడదు అనేటువంటి రాజనీతి ఇది హదీసులో ఉందండి. కేవలం మొహమ్మద్ సలాసన్ వారు చెప్పినటువంటి, దాన్ని ఏమంటారంటే సున్నత్ అంటారు, ఫరజ్లోకి రాదండి. సున్నత్తులోనే మొహమ్మద్ సలాసన్ వారు ఎంత రాజనీతి చూపించారు, ఆయన ఎంత రాజనీతి చూపించారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ అబ్దుల్లా గారు మీ మాటకు అడ్డొస్తున్నాయి అనుకోవద్దు. ఇక్కడ అబ్దుల్లా గారు, ఇప్పుడు బైబిల్లో పురుష సంయోగం ఎరిగిన స్త్రీని చంపండి అని చెప్పి రాయబడి ఉంది, అంటే మనం చంపేవాళ్ళు, వెళ్ళడానికి చంపడానికి వెళ్ళేవాళ్ళు పురుష సంయోగం జరిగింది లేదా వాళ్ళు ఎలా తెలుసుకొని చంపుతారండి?
ఇదైతే నాకు తెలిసినంత వరకు అపర మేధావి అయినటువంటి ప్రవీణ్ పగడాల్ గారికి బాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వారు తర్కం అనే చెప్తారు. తర్కం అంటే లాజిక్స్ అంటారు, తర్కము అది థియాలజీ అంటారు. మీకు థియాలజీ తెలియదు అని ముస్లింలు అంటారు, లేకపోతే ఆ యెహోవా విట్నెస్ వాళ్ళని అంటారు, లేకపోతే హిందువులను అంటారు. ఇది రకరకాలు మాట్లాడతారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం దైవ గ్రంథం అనేటువంటి దానికి మాదే గ్రంథం, మా గ్రంథమే, ఇది యూనివర్సల్ గ్రంథం కాదంటారు. అయితే దీని గురించి యోధమత రబ్బీల దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ అపర మేధావి ప్రవీణ్ పగడాల్ గారికి కానీ ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో అర్జున్ గారు వివరణించుకోవాల్సింది, అది క్రైస్తవులు ఇచ్చుకోవాలి. మనకైతే ఆ విషయం మీద మనం వెళ్ళొద్దండి, ఎందుకంటే మనకు అవసరం లేదు, దాని గురించి మనం ఎదురుకు వెళ్ళొద్దు. అయితే ఇక్కడ పిల్లలను చంపకూడదు, ప్రతి మగవాణిని చంపమన్నారండి, పిల్లలను చంపకూడదు అనేటువంటి రాజనైతే మహమ్మద్ సలాహం వారు చెప్పారు. పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడు పిల్లను నేను ఇంతము బ్రతుకునీయుడి. ఇక్కడ మళ్ళీ అదే వాక్యం రిపీట్ అవుతుందండి. అయితే మరలా మనం చూస్తే ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో మోషేకి ధర్మశాస్త్రం ఇస్తూ మోషే ఏమంటున్నాడంటే ఇస్రాయేలుతోటి, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలను గనక మీరు గైకొనకపోతే గనక స్త్రీని నీవు ప్రదానం చేసుకుంటావు, కానీ ఈ ధర్మశాస్త్ర వాక్యాలను గైకొనకపోతే వేరొకడు ఆమెను కూడును, అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ ఇంకొకడు ఆమెతో సైన్ ఇస్తాడు. అంటే ఎవరు గొప్పండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే క్రైస్తవ సమాజాన్ని కానీ మిమ్మల్ని కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయం చెప్పండి. అబ్దుల్లా గారు, దీనికి సమాధానం నేను చెప్తే బాగోదు, మీరు ఎలాగ వివరించారు కాబట్టి దీనిని బట్టి చూసే ప్రేక్షకులే ఒక నిర్ణయానికి వస్తారండి. ఏది గొప్ప గ్రంథము, ఏ గ్రంథం ఏది చెబుతుందో చూసే ప్రేక్షకులే ఒక నిర్ణయానికి వస్తారు. అవునండి, అవును. అంటే ఇక్కడ చూస్తే మీకు ద్వితీయ ఉపదేశకాండం 28:30 వాక్యం అండి, స్త్రీని ప్రదానం చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడును, ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపు, అంటే ఇంకొకడు వచ్చి ఆ ఇల్లు ఆక్రమించుకుంటాడు. దేని గురించి? నేను నీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు కాబట్టి నేను వేరొకడికి ఇచ్చేస్తున్నాను నీ భార్యను, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ ఆ భార్య ఇంకొకటికి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం చెప్తూ యిర్మీయా గ్రంథంలో కూడా చెప్పాడండి ఇదే వాక్యాన్ని. యిర్మీయా గ్రంథం 8:10 కూడా అక్కడ వాడు ధర్మశాస్త్రాన్ని వినలేదు. 8:8 ఏమంటారంటే, ధర్మశాస్త్రం మా యుద్ధం ఉందని మీరు ఎలా చెప్పుదురు, ఉన్నది కానీ జ్ఞానులు దాన్ని కల్లకలముగా చేసిరి అని చెప్తూ అంటాడు యెహోవా. ఏమంటాడంటే, గనుక వారి భార్యలను అన్యజనులకు అప్పగింతును, వారు జయించు వారికి వారి పొలములను అప్పగింతును. చూసారా, చెప్తూ కిన్నేమంటున్నాడు, అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. వీళ్ళు ఎవరండి ఇప్పుడు? వంచకులా కాదండి. ఇంతవరకు మహమ్మద్ సలాహం వారు ఎలాంటి ప్రవక్తనా, ఎలాంటి అల్లాహని నేను నమ్మాలా, చీ నేను నమ్ముతానా, యా 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 అన్నాడు. యా అంటే ఇప్పుడు యోధ రబ్బీలందరూ కూడా యా అన్నారు. యా అంటే యా అనొచ్చు, అలా అన్నాడు కదా, యా అని నేను అనొచ్చు. కానీ నేను అన్నాను ఎందుకంటే ఒక గౌరవభావాన్ని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ పద్ధతిని అతను విడనాడి ఎదురికి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా గారు, చదివిన వాక్యాలు బట్టి నాకు ఒక అనుమానం కలిగింది. చెప్పండి. ఇప్పుడు తప్పు చేసిన వారికి శిక్ష ఇస్తే బాగుంది అంతవరకు, కానీ తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకళ్ళకి ఏంటండి? ఇది ఎక్కడ దేవుడు న్యాయం అండి? అదే అంటున్నాను, సత్యదేవుడు ఎవరు అనేటువంటి దాని మీద, ఆ టాపిక్ మీద మనం కూర్చుని మన సోదరులను ఎవరైనా కూర్చోబెడితే మనకి ఇంకా అర్థం అవుతుందండి. ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, ఇది మోషే చనిపోయిన తర్వాత యెహోషువా గ్రంథం మీరు పరిశీలిస్తే 6:15 ఇక్కడ ఎరుకు అనేటువంటి పట్టణం చుట్టుముడతారండి. చుట్టుముట్టినప్పుడు 7 రోజులు ఆ కోట చుట్టూ తిరుగుతూ ఏం చేస్తారంటే 7 మార్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత అప్పుడు ఆ గ్రంథంలో రాయబడినటువంటి 21వ వాక్యంలో వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత చే సంహరించిరి. ఇది న్యాయం అంటారా? ఇది న్యాయం, ఎంతవరకు న్యాయం అనేది క్రైస్తవులకు అదంతా గమనించుకోవాలి. అంతిమరుషీశ్వరుడు అంటే ఆఖరి ప్రవక్త, ఇలిం కలిగినటువంటి ప్రవక్త, ఏమీ చదువురా అన్నటువంటి ప్రవక్త. కానీ మోషే ఎంత గొప్పవాడండి, ఐగుప్తు విద్యలు ఆరితేరిన వాడు, అన్ని విద్యలు అభ్యసించిన వాడని బైబిల్లో ఉంది. అంటే ఈయనకి జ్ఞానం కలిగి ఉన్నాడా, ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడా అని మనం ఆలోచించినట్లయితే నాకైతే అనిపిస్తుంది యెహోషువా కంటే మోషే కంటే మేలైనటువంటి ప్రవక్తను మనం ఎంచుకున్నామే అనేది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. ఇందులో మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయంటారా? ఇక్కడ మీరు చూస్తే
యుద్ధ విద్యకి యుద్ధానికి వెళ్ళినప్పుడు పిల్లలను చంపకూడదు, చెట్లు నరకరాదు, భవనాలు ధ్వంసం చేయరాదు. సత్య ప్రవక్త మహమ్మద్ సలాసనమా, సత్య ప్రవక్త యేసునా ఇక్కడ తేలిపోతుంది. లేకపోతే యేసుదేవుడు అని చప్పట్లు కొట్టుకుని తిరగడం కాదండి. నిజమైనటువంటి వాక్యాలలోకి వచ్చి మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏమంటారు, పిలిచిన వాడు రాకపోతే ఒకదానికి పిలుస్తారు, ఆ ఫంక్షన్కి రాకపోతే వాళ్ళను చంపేయమంటారు అనేటువంటి వాక్యం కూడా ఉంది. అది ఉపమానంగా సోదరులు చెప్తారు. ఆ ఉపమానం ఎవరి గురించి అంటే, మన క్రైస్తవ సోదరులు అంటారు ఒక రాజు గురించి అండి, రాకుమారుడు గురించి అండి అని చెప్తారు. కానీ తప్పండి, అది యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. అది ఎవరంటే, యూదులు రాలేదని యహూదీయులను చంపేయమనేటువంటి వాక్యాన్ని యహూదీయులను రెచ్చగొట్టడం కోసం క్రైస్తవుల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని యహూదీయులను చంపించేయడానికి వేసినటువంటి రోమన్ క్యాథలిక్ వారు చేసినటువంటి ఒక పన్నాగం అనమాట అండి. అది అర్థమవుతుందండి. ఇది నిజంగా కూడా ఈ రోజున మొహమ్మద్ సలాసనం వారు లేకపోతే గనక ఎప్పుడో ఈసా అలైహిస్సలాం వారిపై బురద జల్లేవారు. ఎంత బురద జల్లేవారంటే, మొహమ్మద్ సలాసనం వారు గనక ఈసా అలైహిస్సలాం వారికి అడ్డు నిలబడకపోతే ఈరోజు ఈసా క్రైస్తవ్యం నిలబడకపోనండి. ఎందుకో తెలుసా మీకు? ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు అలా నిలబడిపోయింది. ఒక సంస్కరణ దిశగా, ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా మొహమ్మద్ సలాసనం వారు చేశారు. ఆయన నైతిక విలువలేంటో ఈ యుద్ధ రంగంలో తెలిసినవి. ఈ బానిసల్ని ఏ విధంగా చూడాలనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి అల్లా ఇచ్చినటువంటి సత్యధర్మమైనటువంటి ఈ యొక్క ఖురాన్ స్టేట్మెంట్లు, హదీసులను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. సోదరుడు, అసత్యంలో ఉన్నావా సత్యంలో ఉన్నావా చూసుకుని నీవు నువ్వు ఆత్మ పరిశీలన, అంటే నీ బుర్రను బాగా ఉపయోగించి సోదర, క్రైస్తవ సోదరులారా, మీరు కూడా సత్యంలో ఉన్నారా అసత్యంలోనూ ఉన్నారా మీరు బాగా పరిశీలించుకొని మీరు వాక్యాలను పరిశీలించండి. మేము చెప్పిన మాటలు వద్దు, చక్కగా మేము చెప్పినటువంటి బుక్స్ అన్నీ మీ ఎదురుకుండా పెడుతున్నాం. మీరు వీటిని అన్నింటినీ పరిశీలించండి. సత్యాన్ని అసత్యాన్ని మేము ఇప్పుడు వేరుపరిచింది ఖురాన్ ఆయతులు, మేము కాదని వేరుపరిచింది. ఈ ఇక్కడితో ఈ అంకాన్ని, ఈ విషయాన్ని సమాప్తం చేస్తున్నాం.